అండ్ మీరు చేసిన అన్ని ర్యాప్స్లో మెగాస్టార్ చిరంజీవి గారి బ్రూస్లీ మూవీలోని ర్యాప్ కూడా చాలా మందికి ఇష్టం, ఈవెన్ నాకు చాలా ఇష్టం. ఒకసారి కెన్ వి హియర్ దట్? హే యో నౌ యు నో హు, హియర్ కమ్స్ ద మెగాస్టార్, గెస్ హూస్ బ్యాక్, హిస్ ఆన్ ట్రాక్, లెషార అన్నయ్య. అందరి వాడు అందరి వాడు, అపద్ బంధువుడు వచ్చాడు, గరణముగుడు చెడ్డల గెముడు ఎముడు మొగుడు వచ్చాడు. హీ ఇస్ ద లీడర్, ట్రూ గ్యాంగ్ లీడర్, పవర్ ప్యాక్డ్ హిట్లర్, హిస్ ఆన్ హిస్ వే. అదే స్టైలు అదే పవర్ తిరిగి వచ్చాడే, ఎగా తెగా మెగాస్టార్ రఫాడిస్తాడే. హీ ఇస్ ద లీడర్, ట్రూ గ్యాంగ్ లీడర్, పవర్ ప్యాక్డ్ హిట్లర్, హిస్ ఆన్ హిస్ వే. మీరు పాడేటప్పుడు మైక్ పెడతారా మీకు? పాటల వైజ్ మనం ఎంత హార్డ్ వర్క్ చేసి మనం 100% అవుట్పుట్ ఇచ్చినా ఆ విజువల్ కూడా దానికి తగ్గట్టు మ్యాచ్ అయితే అమేజింగ్ అనిపిస్తుంది. ది సేమ్ వే ఇది లైక్ 100 కాదు 200% సెట్ అయ్యింది. ఎగ్జాక్ట్ విజువల్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ రాప్ పడ్డం, ఆ విజువల్ చూసుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అసలు అది ఒక మన దాకా అర్థం కాలే ఏంటి అసలు. ఆఫ్టర్ 7 ఇయర్స్ సార్ చిరంజీవి సార్ స్క్రీన్ మీద ఇలా కనపడడం అనేది జనరల్గా డెఫినెట్ ఒక పెద్ద ఐ ఫీస్ట్ అవ్వబోతుంది అనేసి నాకు క్లారిటీ వచ్చేసింది. సో అది చూసుకొని సార్ సీన్ చూపించి ఇట్లా బయటకు వస్తే నాకు అర్థం కాలేదు. అసలు ఫస్ట్ వీడియోస్ చూసినా చిరంజీవి సార్ ఒక ఆడియో లాంచ్లో ఎంటర్ అవుతున్నప్పుడు జనాలు అరుపులు ఎలా ఉంటాయి అన్నది, ఎందుకంటే అప్పటికి కొన్ని ఆడియో లాంచెస్ విజిట్ చేశారు. సో అవన్నీ వీడియోస్ చూసి కొన్ని అట్లా ఇన్స్పైర్ చేసుకొని రాసిన సాంగ్ అది. అండ్ ద టోటల్ ఎక్స్పీరియన్స్ అంటే థియేటర్లో వీడియోస్ పంపించారు అప్పుడు మస్తు మజా వచ్చింది, బా పర్ఫెక్ట్ పడ్డది అసలు ఆ సీఎం మూవీలో. దట్ ఈస్ ఆ సీన్ కోసం చాలామంది సినిమా ఎండింగ్ వరకు ఎప్పుడు వస్తుందా ఈ సీన్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో అసలు మొత్తం నిండిపోయింది థియేటర్లో అన్ని పేపర్లతోటే, అసలు సీట్లు కూర్చోడానికి లేదు కింద వస్తుంటే న్యూస్ పేపర్ ఉన్నాయి. సో ఆ రోజు నాకు తెలిసి న్యూస్ పేపర్ సేల్స్ ఎక్కువ ఉండే అనుకుంటా. అలా ఎప్పుడైనా పర్టికులర్లీ ఈ హీరోకి పాడాలి అన్న డ్రీమ్ ఏదన్నా ఉందా రోల్ రైడర్ గారికి? నాకు ఆలోచన సరదే ఉండే మోస్ట్ అండ్ సార్ చూడాలి నేను పాడేది, నేను పాడింది లిప్సింగ్ చేయాలి స్క్రీన్ దగ్గర ఉండే. దట్ ఇస్ ద డ్రీమ్ హ్యాస్ కమ్ ట్రూ. ఓకే, సో చెక్ లిస్ట్ లో ఓన్లీ అల్లు అర్జున్ గారి పేరే ఉందా? ఫస్ట్ అయితే సార్, బట్ దెన్ ఐ హ్యావ్ డౌన్ ద లిస్ట్ ఎవ్రీ హీరో అంటే అందరికీ పాడాలండి. మహేష్ బాబు సార్కి, ప్రభాస్ సార్కి, ఎన్టీఆర్ సార్కి, పవన్ కళ్యాణ్ సార్కి, వీళ్ళందరూ అంటే పవన్ కళ్యాణ్ సార్కి కూడా గోపాల గోపాలి. బట్ లిప్ సింక్ ఎక్కడన్నా అవుతుందా అనేది అక్కడ ఒక ఒక ర్యాపర్గా దట్స్ వాట్ ఐ థింక్ హోప్ఫుల్లీ ఇన్ ద ఫ్యూచర్ అందరికీ డెఫినెట్లీ అవ్వాలని. బట్ ఐ థింక్ రోల్ రైడర్ గారు ఇక్కడ మీరు ర్యాపర్ అనే స్టాంప్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మీ మీద, అంటే ఓన్లీ ర్యాప్స్ ఉంటేనే మిమ్మల్ని ప్రిఫర్ చేయటం అన్నది ఏమన్నా కొంచెం డిసడ్వాంటేజ్గా అనిపిస్తుంటుంది? అంటే మేబీ నేను పాటలు కూడా చాలా బాగా పాడగలను, ఏదైనా ఒక మంచి సాంగ్ కైండ్ ఆఫ్ ఇస్తే, అంటే ర్యాప్స్ ఏం లేకున్నా కూడా అలా ఒక సాంగ్ ఏదన్నా పాడితే బాగుంటుంది అలా అనిపించిందా? లేదు యాక్చువల్లీ అప్పుడప్పుడు ట్రై చేస్తాను, అప్పుడు తమన్ సార్ కూడా అప్పుడప్పుడు ట్రై చేయాలంటారు, తెలుస్తుంది నాకు నాకు స్కేల్ అందుతుందో లేదో. అంటే మోస్ట్లీ ఏమవుతుంది ర్యాపర్స్కి, ఇది మేము ఒకటే స్టైల్ పాడుతుంది కదా మా గొంతు కూడా అక్కడికే స్టక్ అయి ఉంటుంది. అంటే ర్యాప్కి అంటే ఎక్కువ పిచ్చర్ అంటే కంటిన్యూస్గా మేము అదే స్టైల్లో మా పాడుతుంటాం కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైం, మోస్ట్ ఆఫ్ ద టైం ఒక 70-80% ఆఫ్ ద టైం అక్కడికే స్టక్ అయిపోతుంది. మేము ఒకవేళ నేను ఫుల్ ఫ్లెజ్ అంటే సంగీతం నేర్చుకున్నాను కొద్దిగా ఫుల్ ఫ్లెజ్గా నేర్చుకొని సాంగ్స్ లెక్క పాడినా అనుకో ర్యాప్ ఈ స్టైల్లో పాడలేను నేను, మళ్ళీ చేంజ్ అయిపోతుంది వోకల్ కార్డ్స్ అన్నీ. సో అప్పుడు ర్యాప్ మళ్ళీ వేరే స్టైల్లో వస్తుందేమో. సో అందుకే మోస్ట్ ఆఫ్ ద టైమ్ చాలా తక్కువ మంది ఉంటారు ర్యాప్ నుంచి మెలోడియస్కి స్విచ్ అవ్వడం అనేది. మెలోడియ మళ్ళీ మళ్ళీ మెలోడీ పీపుల్ ర్యాప్ చేయడం మళ్ళీ అది ఒక వేరే లీనియేజ్ కంప్లీట్లీ. సో నేనేం ఫీల్ అవ్వను, ఎందుకంటే అట్లీస్ట్ ర్యాప్కి ఒక ర్యాపర్కి ఒక రికగ్నిషన్ ఉంది అనేసి నేను. కానీ మూవీ పరంగా ఆపర్చునిటీస్ తక్కువ అవుతాయి కదా, ఎందుకంటే ర్యాప్ అన్నది చాలా తక్కువ చాలా తక్కువ నాకు. అందుకే నేను ఇండిపెండెంట్ మ్యూజిక్ ఎక్కువ ఫోకస్ చేస్తాను, అదే నాకు పేరు తీసుకొచ్చేది ఫస్ట్ పేరు వచ్చింది అది దానివల్ల దాని అది ఉంది కాబట్టి సినిమాలో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి.
సో నేను అందుకే యూట్యూబ్నే నమ్ముకుంటా. నేను సినిమా ఆపర్చునిటీస్ అనేవి మెలోడీ సాంగ్స్ ఎట్లా పాడలేను, ఎందుకంటే సింగర్స్కి వచ్చిన ఆపర్చునిటీస్ ర్యాపర్స్కి రావు. ప్రతి మూవీలో ర్యాప్ పెట్టలేం కదా. ఇప్పుడు సార్ ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు కొన్ని రిలీజియస్ మూవీస్ ఉంటాయి, కొన్ని యూనో హిస్టారికల్ మూవీస్, దాంట్లో ర్యాప్ పెట్టలేము కానీ ఆ మూవీస్ చాలా పెద్ద పెద్ద హిట్స్ ఉంటాయి అండ్ వి కాంట్ హ్యావ్ ర్యాప్ ఇన్ దాట్. సో ఒక క్యారెక్టర్ తోటి లిమిటెడ్గా అయిపోతాను నేను, అందుకే నేను ఇండిపెండెంట్ మ్యూజిక్ తోటి ఐ క్యారీ ఆన్ ఫార్వర్డ్ ప్లాన్ ఉంది నాకు. కానీ వే బ్యాక్ ఇప్పుడు అంటే ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ ఒక డిజిటల్ మయో అని అనిపిస్తుంది అందరికీ కూడా. లైక్ ఇప్పుడు అంటే 2020 నుంచి ఇంకా ఎక్కువగా లైక్ ఓటీటీస్ కావచ్చు, వెబ్ సిరీస్ హవా ఇది అది డిజిటల్ మయం చాలా ఎక్కువగా అయిపోయిందని అనిపిస్తుంది. బట్ వే బ్యాక్ మీరు ఇలా ఇండిపెండెంట్ మ్యూజిక్ ఆల్బమ్స్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయటం అప్పుడే అనుకున్నారా ఈ యూనో ఈ ప్లాట్ఫామ్ చాలా మందికి రీచ్ అవుతుంది? ఎస్ డెఫినెట్లీ, ఎందుకంటే నేను రిలీజ్ చేశాక రిలీజ్డ్ సాంగ్స్ యూట్యూబ్ చాలా ఆపర్చునిటీస్ వచ్చినాయి, అంటే షోస్ రావడం అయినా కానీ ప్లస్ మ్యూజిక్ డైరెక్టర్స్ పిలవడం అయినా కానీ ఆపర్చునిటీస్ చాలా వచ్చినాయి. అంటే నేను అనుకున్నాను దిస్ ఇస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ యూట్యూబ్. అండ్ ఒకప్పుడు మాకు సాంగ్ రిలీజ్ చేసినప్పుడు మేము 1 మిలియన్ వ్యూస్, పతంగ అంత పెద్ద హిట్ అయినా కానీ 3 మంత్స్కి 1 మిలియన్ కొట్టినాం మేము. అప్పుడు అది పెద్ద హ్యూజ్, ఒక 1 మిలియన్ 3 మంత్స్లో కొట్టినాం అంటే 2016 లాక్ చాలా పెద్ద అచీవ్మెంట్. మేము 1 మంత్లో 5 లాక్ ఇప్పుడు ఓవర్ నైట్ 6 అవర్స్లో 1 మిలియన్, 3 అవర్స్లో 1 మిలియన్ అసలు. అంటే లైక్ ఈ అంటే అప్పుడు సాంగ్ చూడాలి అంటే ఇంటర్నెట్ అంటే ఫోన్లో లేదు కదా, ఇప్పుడు మనకు అందరు యాక్సెస్. యాక్చువల్ లాక్డౌన్లో మొత్తం మారిపోయింది గేమ్, ఇంటర్నెట్ గేమ్ ఫోన్లో ఉన్నది ఓటీటీ ప్లాట్ఫామ్స్ అని మొత్తం ఈ లాక్డౌన్ వల్ల మొత్తం చేంజ్ అయిపోయింది గేమ్ అంతా. అందరూ ఫోన్లలో ఉండడము, వ్యూవర్షిప్ కూడా చాలా పెరిగిపోయింది. సో ఆన్లైన్ కంటెంట్ చాలా పెరిగిపోయింది కంప్లీట్లీ. సో దట్ వాజ్ ద మెయిన్ సోర్స్. అప్పట్ మేము ఉన్నప్పుడు సిస్టమ్కి వెళ్ళి వెళ్ళి సిస్టంలో చూసుకోవాలి, నువ్వు సాంగ్ వినాలంటే ఏదో డౌన్లోడ్ చేసుకొని ఫోన్లలో పెట్టుకుంటుండే. వాట్సాప్ కూడా అప్పుడు చిన్న చిన్న వీడియోలే, 3 MB వరకు అయితే ఫార్వర్డ్ చేయగలుగుతావు, ఎక్కువ అయితే ఫార్వర్డ్ చేయలేవు. ఎక్కువ ఫార్వర్డ్ చేస్తే 4 మెమరీ ఫుల్ అయిపోతుండే. సో అట్లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు అంతా వేరే, ఫోన్లోనే 512 GB వస్తుంది.